ओम नमः शिवाय। ఓం నమ శివాయ. ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో భౌమాశ్విని పుణ్యదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించబడినాయి. మాన్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారి యొక్క ఆదేశాలు సూచనల మేరకు ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా స్వామివారి ఆలయంలో ఈరోజు అథర్వణ వేద సూక్త మృత్యుంజయ జపం శతరుద్రీయము సహస్ర కలశాభిషేకాలను నిర్వహించాము. పాతాళగంగ నుంచి ఈ ఉదయమే గంగా జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకించడం జరిగింది. అందులోనే సహస్ర ఘటాలతో స్వామివారికి అభిషేకించడం ఈరోజు ప్రత్యేకం. అలాగే వృద్ధమల్లికార్జున స్వామికి కూడా ఈ ఘటాభిషేకాన్ని కొనసాగించడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాము. ఈ విశేష కార్యక్రమాలను ఈరోజు భౌమాశ్విని మరియు ఏకాదశి కలిసి రావడంతో ఈ కార్యక్రమాలు నిర్వహించమని పెద్దల ఆదేశాలనుసారం ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరిగింది. అలాగే అమ్మవారి ఆలయంలో మృత్యుంజయ జపము, దేవి అథర్వ శీర్ష ఉపనిషత్ పారాయణ, చండీ సప్తశతి హోమాలను నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాలలో స్థానిక అర్చకులు, వేద పండితులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. ఈ పరిస్థితులలో మన రాష్ట్రము, మన దేశం యొక్క ఆరోగ్యాలను అర్థిస్తూ ఈ అన్ని ఉపద్రవాల నుంచి ప్రజలను రక్షించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించబడింది. మరి ఈ కార్యక్రమం ద్వారా త్వరలోనే మనకు పరిస్థితులన్నీ సానుకూలంగాను ఆనందదాయకము ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉండాలని పరమేశ్వరుడికి అమ్మవారికి నివేదనలు సమర్పించడం జరిగింది. మరి త్వరలోనే ఆ ఫలితాలన్నీ చూస్తామని భావిస్తున్నాను. ఇంతటి మహాకార్యాలను ఈరోజు చేయడానికి
సంకల్పించినటువంటి మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి కమిషనర్ గారికి నేను మనసావాచ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం మనసా స్మరామి.